దేవుని నామములో చేరిన అందరికీ వందనాలండి. పాస్టర్ స్వన్ ఎడ్వర్డ్స్ గారి నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆరాధనలో నాకు ఇంకేమాట అంటే ఇంకా నాకేమాట అందం ఇష్టం లేదు. ఆరాధన బతికిన ఆరాధన చేయాలి దేవునికి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వెళ్ళిన ఆరాధన చేయాలి దేవునికి. నాకు అదొక్కటే తెలుసు. మా పెళ్ళయ్యేసరికి నాకు 14, పాస్టర్ గారికి 21. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉన్న సంవత్సరాలు 14 సంవత్సరాలే, కానీ పాస్టర్ గారు నేను కలిసిన సంవత్సరాలు 26.5. నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, నా పేరెంట్స్ కన్నా మీతోనే నేను ఉన్నాను అని. ఇద్దరం కలిసి పెరిగా, కలిసి నేర్చుకున్నాం కలిసి. నేను ఆయన పరిచర్య గురించి చెప్పాలి అంటే తనలా అంత పట్టుదల కలిగి, అంత బోల్డ్గా, అంత నిస్వార్థంగా ఎవరు ఉండరేమో అనుకుంటాను నేను. ఎందుకంటే మేము పరిచర్య మొదలుపెట్టి అంటే 2002 ఆ సంవత్సరంలో రాచర్లలో రూపాంతర దేవాలయం ఆ మందిరాన్ని అక్కడ పరిచర్యను అప్పగించడం జరిగింది. దానికి ముందు మా నాయనమ్మ తాతయ్య అక్కడ పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు నాయనమ్మ వెళ్ళిపోయిన తర్వాత తాతయ్యకి బాగోపోవడం, దానివల్ల మా డాడీ అనేక మంది పాస్టర్స్కి జీతాలు ఇస్తూ, ఎందుకు అనేక మంది పాస్టర్స్ అంతా ఉన్నానంటే ఎప్పటికప్పుడు పాస్టర్స్ మారిపోతూ ఉండేవాళ్ళు, జీతాలు తీసుకునేవాళ్ళు కదా. సొంత వాళ్ళు అయితే మారనుకోండి. ఆ 2002 సంవత్సరం వచ్చేసరికి ఎవరో ఎందుకు మీరెందుకు ఇక్కడ చేయకూడదు అని మావే గారు పెద్ద మిషనరీ, ఆయన క్రిందే కొన్ని 100 చర్చెస్ ఉన్నాయి, 100 పాస్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి ఆ మాట మావయ్య గారికి చెప్పడానికి కూడా పాస్టర్ గారికి చాలా భయం వేసింది కూడా, ఇలా అడిగారు అని చెప్పడానికి. ఏమో మావయ్య గారు ఎట్లా తీసుకుంటారు అని. మొత్తానికి దేవుని చిత్తం నిర్ణయం ఉంది కనుక ఆ పల్లెటూరు, ఎందుకు పల్లెటూరు అని ప్రత్యేకించి చెప్తా ఉన్నానంటే అక్కడికి పరిచర్యకు వెళ్ళిన తర్వాతే అక్కడున్నటువంటి సంఘ బిడ్డలా ఏమనివ్వండి, మాకు అప్పగించబడిన సంఘం ఎంత, 50 మంది పిల్లలతో కలిపి, చిన్నపిల్లలతో కలిపి 50 మంది. ఎందుకు 50 మంది అంటే మొట్టమొదటి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు నాయనమ్మ తాతయ్యే. ఆ గ్రామానికి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నాయనమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టారో, దేవుని సన్నిధికి వెళ్ళారో, సంఘం ముక్కముక్కలు అయిపోయింది ఎవరికి వారుగా. ఆ 50 మంది కూడా చిన్నపిల్లల్ని అలా అలా చేర్చితే వచ్చినటువంటి వారే అంతే. అందరూ అనుకున్నటువంటి విషయం, ఇంత ఉన్నతంగా పెరిగారు వీళ్ళు, ఇంత ధనవంతులు, ఇంత ఇదైన వ్యక్తులు, చిన్నపిల్లలు సిటీస్లో ఉంటారు కానీ పల్లెటూరులో ఎక్కడ పరిచయం చేస్తారులే వీళ్ళు అని పాస్టర్ గారి గురించి అనుకున్నటువంటి విషయం. అందుకే అక్కడ పరిచయం చేయరు, మహా అయితే 1-3 నెలల్లో వెళ్ళిపోతారు అని అందరి ఆలోచన. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళేసరికి యవన ప్రాయంలో ఉన్నారు ఆయనకి, 28 ఇయర్స్, 28 సంవత్సరాలు, 27 సంవత్సరాలు అంతే. ఆ పరిచర్య రాచర్లో స్టార్ట్ చేసేసరికి ఆ ఏజ్లో ఉన్నప్పుడు కామన్గానే యూత్ వారిని ఎక్కువ ఆకర్షిస్తారు, రాని యూత్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈయన కీబోర్డ్ వచ్చు, పాటలు పాడడం వచ్చు, అదంతా కూడా ఆ గ్రామానికి చాలా మంచి ఇదిగా ఉండేది. అందుకే యవనస్తులు వస్తూ ఉండేవారు. ఆ యవనస్తులు ఎలా వచ్చేవాళ్ళంటే చక్కగా తాగేసి చర్చ్కి వచ్చి నీవు చేసిన ఉపకారములకు అనే కీర్తన గట్టిగా చప్పట్లు కొడుతూ, తాగిన మైకం కదా, అసలు ఎవరన్నా చూస్తే వాళ్ళు తాగారనుకోరు, అంత బాగా పాడేవాళ్ళు. ఇదంతా గమనించినటువంటి వ్యక్తి ఈయన. ఏ రోజు ఏ వ్యక్తిని పిలిచి నువ్వు తాగొద్దు, నువ్వు సిగరెట్ కాల్చొద్దు, నువ్వు ఈ చెడు తిరుగులు తిరగొద్దు అని చెప్పలేదు. మా పరిచర్య అలా దినదినము పెరుగుతూ ఉంది, అద్భుతంగా జరుగుతూ ఉంది. వాననక ఎండనక బండి మీద, బైక్ మీద ఆయన వెళ్తూ ఉంటారు. నేను మా డాడీ కార్లో వెళ్ళేదాన్ని, పిల్లలు నాతో వచ్చేవాళ్ళు, కానీ ఆయన మాత్రం ముందే వెళ్ళిపోయేవాళ్ళు. అలా పరిచర్య చేస్తూ ఉన్నారు. అద్భుతమైన ప్రకటన వాక్యాన్ని, కేవలం బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మాత్రమే ప్రకటన చేయడం. ఆ యూత్ వారు మాతో ఉండేలాగా, అంటే మా కుటుంబంతో ఉండేలాగా, మేము ఎక్కడికైనా వెళ్తే ఆ యూత్ వారు వచ్చేలాగా, మా ఇంట్లో ఏదన్నా జరిగితే మా ఇంట్లోనే ఉండేలాగా, ఇంట్లో ఉంటే కార్యక్రమాలన్నీ వారే, ఇంకా మాతో పాటు రోజు గడిపేలాగా. ఆయన చేసింది, స్వెన్ ఎడ్వర్డ్స్ గారు చేసిన 2 పనులు, 1 వాక్యాన్ని బోధించారు, 2
సంఘస్థులకి మా దగ్గర జీవితాన్ని చూపించారు. దానివల్ల సంఘస్థులకి చెప్పకుండానే నువ్వు మారు అని ప్రత్యేకించి కౌన్సిలింగ్ ఇవ్వనవసరం లేకుండానే చాలా తక్కువ టైంలోనే తాగుడు నుండి విడుదల పొందారు. లేకపోతే ఆ సిగరెట్ కాల్చడం నుండి ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి కూడా ఆ వాక్యం సరిచేసింది. అంతేకాదు, ఈయన బోధించడం కాదండి, ఈయన కుటుంబంలో కూడా అలాగే ఉంటాడు, ఎలా బోధిస్తున్నాడు అలాగే జీవిస్తారు వీళ్ళు. కాబట్టి పాస్టర్ గారు చెప్పినట్లు చేయాలి అని సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక తలంపు. ఎవరిని చూసినా భయపడేవాళ్ళు కాదు, పాస్టర్ గారిని చూస్తే భయం ఇప్పటికీ కూడా సంఘంలో అందరికీ. అంత ఖచ్చితంగా ఉండే వ్యక్తి ఆయన, అలా మార్చుకుంటూ వచ్చారు. అది దేవుని కృప, దేవుని కనికరం. మేమిద్దరం కూడా మా పరిచర్య ఈ క్రమంలో, నాకు పరిచర్యలో ప్రతీదీ తెలుసు, నాకు భయమేం లేదు పరిచర్య చేయడానికి. నాకు దగ్గరుండి నాకు నేర్పించారు ఆయన, నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఒకవేళ నేను ఎప్పుడైనా నేను రాను అంటే నోరు మూసుకుని రా అంతే, ఒక్క మాట. నేను రాను అనేదాని కాదు, ఆయన మాటే అల్టిమేట్. మా ఇంట్లో ఆయన ఏమంటే అదే. నేను ఒక్కటే ప్రే చేసుకునేదాన్ని, ఒకవేళ నా సొంత ఇష్టం ఏదన్నా జరగాలన్న ప్రభువా నీ సేవకుడు స్వెన్ ఎడ్వర్డ్స్ ద్వారా నాకు తెలియచేయండి నేనేం చేయాలో. ఆయన ఏ మాట అంటే ఆ మాటే ప్రభువా అనేదాన్ని నా సొంత ప్రార్థనలో ఎప్పుడు, నాకు ఏ అవసరం వచ్చినా కూడా ఆయన ఏ మాట అంటే ఆ మాటే, నాకు కానీ పిల్లలకు కానీ. ఆయన అంతగా నన్ను పరిచర్యలు ప్రతీది, ఈ టెంట్ నిన్న వచ్చి నేను ఎక్కడెక్కడ ఏం పెట్టాలి ఇవన్నీ చెప్పింది నేనే, నాకు అన్నీ తెలుసు. కారణం ఆయన నేర్పించింది ప్రతీది, ప్రతీది కూడా ప్రతి ఇంచ్. ఈవెంటే కానివ్వండి, పరిచర్యలో జరిగే క్రమం ఏదైనా కూడా నాకు పరిచర్య అంతా తెలుసు, కానీ ఇంట్లోకి సంబంధించి నాకేం తెలియదు. ఇల్లు సర్దుకోవడం తెలుసు, అన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టడం తెలుసు, అంటే అంతగా నాకు అన్నీ తెలుసు. కానీ మనీకి సంబంధించి, డబ్బుకు సంబంధించింది కానీ, ఆయన కట్టవలసింది సంబంధించింది కానీ, ఏమేమి ఉన్నాయో, ఏం చేస్తున్నారో, ఏం చేశారో ఇప్పటి వరకు నాకేం తెలియదు. పరిచర్య ఒక్కటే నాకు తెలుసు, ఆయన నేర్పించినారు ఒక్కటే. ఎడిటింగ్ కానీ లేకపోతే ఫోటోషాప్ కానీ ఏదైనా పరిచర్యకు సంబంధించి నాకు తెలియదంటూ లేదు. నాకు మించి ఆయనకు తెలుసు. ఒకవేళ నాకేమన్నా తెలియమని ఏం చేయను అని అడిగితే వెంటనే చెప్పేసే వ్యక్తి ఆయన. ప్రతిదీ కూడా నాకు మించి ఆయనకు బాగా తెలుసు. నాకు కొంచెమే తెలిసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ నాకు అన్నీ తెలుసు. ఏం వండించాలి, ఏంటి, ఏదన్నా కార్యక్రమం జరిగితే ఎట్లాగ చర్చిలో ఏం చేయాలి, ఇవన్నీ నాకు తెలుసు. దేవుడు నమ్మదగినాడు. రాత్రే నేను నా పిల్లల ముగ్గురిని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటా ఉన్నా, ఎవరెవరు వస్తారు వీళ్ళు రారు అని పిల్లలు అంటా ఉంటే, నేను ఒక్కటే అడుగుతున్నాను దేవుణ్ణి, దేవునికి ఇష్టమైన వాళ్ళే రావాలి, ఎవరు పెడితే వాళ్ళు వద్దనుకుంటున్నాను నేను అని చెప్పా పిల్లలతో, ముగ్గురితో. నాకు అవసరంలా, నాకు దేవుని చిత్తంలో ఉండే వ్యక్తులు, దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు వచ్చి దేవుని మాట బోధిస్తే చాలు. ఎవరో పెద్ద పెద్దవాళ్ళు రావాలి అని కూడా నేను అనుకోలే. ఇందాక ఆయన చెప్తా ఉన్నారు కదా రాజ్ ప్రకాష్ పాల్ గారు, నాకు నేను స్వయంగా వచ్చాను. మీరు అనుకోవచ్చు మేము పిలిచామేమో, కాదు కాదు, ఆయనకి ఆయన స్వయంగా వచ్చాను. ముందుకు సాగాడు, కణాన్ని వెళ్ళిపోయాడు, అందరినీ కణానికి చేర్చాడు. సేమ్ అవే మాటలు ఇక్కడికి వినపడతా ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో. దేవా నువ్వు ఎంత నమ్మదగిన వాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు నన్ను, నా ముగ్గురు బిడ్డల్ని ఖచ్చితంగా నిబ్బరం కలిగి ధైర్యంగా నువ్వు ఉంచుతావు. మావయ్య గారు, ఆయన ఒక చంటి బిడ్డ, మాకు మాతోనే ఉంటా ఉన్నారు. పాస్టర్ గారు చెప్పేదే కాదండి, ఆయన చేసి చూపించాడు. ఆయన మంచి కొడుకు పాస్టర్ గారు. ఆయన బంధాల గురించి ఎట్లా అయితే సంఘంలో చెప్తారో ఆయన దానిని ఖచ్చితంగా తన కుటుంబంలో కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఆయన. తన తండ్రి విషయంలో కానివ్వండి, ఆయన పాత ఇంట్లో ఉంటే గొడవ పెట్టి మాడగొడుచులందరినీ రప్పించి మీరు ఊరుకోవద్దు నా దగ్గరికి పంపించేయండి అని గొడవ పెట్టి మా మాంగారిని మేము తెచ్చుకున్నాం ఇక్కడికి మా దగ్గరికి. తన తోబుటూల విషయంలో కూడా ప్రతీది వాళ్ళ తోబుటూలు ఏడ్చి నేడిపోయింటో తెలుసా, మా పెద్ద దిక్కు ఇంకెవరు అని. ఏది తన అక్కలు కూడా, తమ్ముడు అంటే చిన్నోడు కానీ అక్కలు కూడా, నాకు మాకంత పెద్ద దిక్కు నువ్వే కదా అని. అంతగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, నాకు తెలుసు ఆ బాధ్యత, ఆ ప్రేమ నా మీద పడింది అని. దేవుని కృపను బట్టి నేను ఖచ్చితంగా ఆయన కనికరాన్ని బట్టి, నా శక్తిని బట్టో, నా బలాన్ని బట్టో కాదు కానీ నేను వీటన్నిటినీ చేయగలను అని నేను నమ్ముతా ఉన్నా. నేను పిరిగిదాన్ని కాదు, ఎందుకంటే ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, నాలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు గనుక నన్ను ఖచ్చితంగా నడిపించగలడు, నన్ను నా బిడ్డల్ని, నేను అది నమ్ముతా ఉన్నాను. ఓకే, నేనంటే నాకు అసహ్యం వేస్తుంది, నేను ఏడవట్లేదు అనుకుంటున్నారేమో, ఏడుస్తున్నా, మనుషులం కదా, బెంగు ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, నేను ఏడుస్తున్నా.
నన్ను నేను చూసుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. కానీ నేను నమ్ముతున్నా నా దేవుణ్ణి. నేను నలగొట్టబడేంత వరకు కూడా నేను కొట్టబడ్డం నా దేవుడికి ఇష్టమైతే ఫైన్, లెట్ ఇట్ బీ, అలా జరగనివ్వండి అనే నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా. ఎందుకంటే తనకి ఇష్టమైన కొడుకునే కొట్టుకుంటారు ఎవరైనా. పిల్లలు ఎక్కడ మార్గం తప్పిపోతారో, ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ జీవితం నాశనం అయిపోతారు. నా జీవితం నాశనం అయిపోకూడదని నేను దేవుడితోనే ఉండాలి అని ఆయన అంతగా కోరుకున్నప్పుడు, నా బిడ్డలను అంతగా కోరుకున్నప్పుడు ఓకే, ఎంత ఇబ్బందికర పరిస్థితి గుండా ఆయన వెళ్ళడానికి సిద్ధమే. నేను అందుకే సంఘంతో కూడా చెప్పా, ఇబ్బంది పడొద్దు, వేదన పడొద్దు, మనం దేవునిలో ముందుకు సాగాలి. పాస్టర్ గారు ప్రసంగం వింటా ఉంటే తెలుస్తూ ఉంటుంది ఆయన ఎంత కఠినముగా, ఎంత బాధతో, ఎంత ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన వాక్యాన్ని ప్రకటించారు. దాని ప్రకారం మనం జీవించాలి అనే నేను సంఘానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంత మంచి భర్త అంటే, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇష్టం ఇష్టపడుతున్నారు లేకపోతే ఇష్టపడ్డారు అని అనుకుంటున్నారేమో. ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలన్నీ ఎంతో ప్రేమగా ఏమీ ఉండట్లా, కానీ మేమిద్దరం అలా. ఒక తండ్రి తన బిడ్డను ఎట్లా అయితే చూస్తాడో, తండ్రి అనే దానికన్నా కొంచెం నేను తల్లి అంటే బెటర్ ఏమో, తల్లి తన కూతుర్ని ఎలా చూస్తుందో నన్ను అట్లాగ చూసినటువంటి వ్యక్తి. ఇప్పుడైతే హాస్పిటల్స్లో మనం జాయిన్ చేస్తే 100,000 రూపాయలు కట్టించుకుని మొత్తం అంతా కూడా ఆ పేషెంట్ బాధ్యత, డెలివరీ అయినటువంటి అమ్మాయి శుభ్రం చేయడం కానీ అన్నిటిని చేయడం కానీ సపర్యలు ఆ హాస్పిటల్ చేస్తూ ఉంది. కానీ నా కూతురు పుట్టినప్పుడు నాకు అన్ని సపర్యలు చేసింది, నా దగ్గర ఉండి. ఒక తల్లి చేస్తుంది బిడ్డకి ఎలాంటి సపర్యలు నేను చెప్పవలసిన అవసరం లేదు, అవన్నీ కూడా చేసింది పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారే. నా ఇద్దరు బిడ్డల విషయంలో కూడా ఇప్పటికీ కూడా నేనంటే ఎంత పిచ్చి ప్రేమంటే, అది ఆ ప్రేమలో స్మూత్గా కనబడుతుంది ఆయన మాట. ఉదాహరణకి నేను షాపింగ్లో బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాను అనుకోండి, ఏదమ్మా నాకు ఇవ్విటు అని స్మూత్గా అడగరు, తీసుకుంటారు నా చేతిలోది. తీసుకుంటే వద్దు అంటాను, ఏ ఇటు అని తప్పన అలా లాగుతారు, లాగి తీసుకుంటారు. నాకు తన కోపంలో కూడా తన ప్రేమను నేను అర్థం చేసుకునేదాన్ని. నేను అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమయ్యేది. నేను అందుకే ఒక్క మాట కూడా తను ఏమన్నా ఒకవేళ కోపంలో తిట్టినా, ఏమన్నా పరుషంగా మాటలు, నేను ఒక్క మాట తిరిగి ఆన్సర్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వాటన్నిటిలో కూడా నేను గూఢార్థం తీసుకుంటే నేనంటే ఇష్టమే తెలియదు. దాన్ని అంతా గుణించుకుంటే నాకు అందుకే తను ఏమన్నా నాకేమీ బాధ కలిగేది కాదు, అంత ఇష్టం నేనంటే. ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా నా బిడ్డల్ని తనే అంత పెంచి పెద్ద చేసిందనే చెప్పాలేమో. నాకు పాప పుట్టేసరికి 16 సంవత్సరాలు, ఆయనకి 23 సంవత్సరాలు. ఆయనే ఎత్తుకుని ఆ రాత్రులు పిల్ల ఏడుస్తూ ఉంటే ఎత్తుకుని ఆ ఊగే కుర్చీలో కూర్చుని వేసుకుని ఊపుతా, పాపకి స్నానం చేయించాలన్నా, ఏమన్నా తినిపించాలన్నా, పిల్లలిద్దరి విషయంలో ఒకవేళ ఎవరన్నా ఏమైనా అన్నా కూడా అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమాత్రం అంత ప్రేమగా ఇప్పటికీ నన్ను నా బిడ్డల్ని, నా పిల్లలు నాతో అనే మాట, వాళ్ళ పప్పాతో అనే మాట, ఏంటి పప్ప మా అమ్మ ఎప్పుడు మా సిబ్లింగ్స్ లాగా గొడవ పడుతుంది మమ్మల్ని, మాతో అంటా ఉంటుంది, మీకు మా అమ్మ కూడా ఒక కూతురు, మీకు 3 పిల్లలు అంటా ఉండేవాళ్ళు మొన్న కూడా అదే మాట. నన్ను అంత ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తి. కానీ నేను నమ్ముతా ఉన్నా దేవుని రాజ్యంలో ఉన్నారు. నేను ఆయన్ని చేరుకోవాలంటే నేను కూడా ఖచ్చితంగా ఇక్కడ ఊరికి వెళ్ళిపోవడానికి అంత సులువైన మార్గం కాదు అనేది నాకు తెలుసు. అందుకే నా పిల్లలకు కూడా నేను చెప్పుకుంటా ఉన్నా, నా పిల్లల కోసమే నేను ఉన్నానేమో, వాళ్ళకి తర్ఫీదునివ్వడానికే. పాస్టర్ గారు అయితే తర్ఫీదుని ఇవ్వలేకపోయే వాళ్ళేమో, ఆయన ప్రేమను బట్టి. ఎందుకంటే బాబుకి కానీ పాపకు కానీ చాలా చాలా ఇష్టం పాస్టర్ గారు అంటే. నాకన్నా కూడా నేను అనుకుంటా ఉంటా అయ్యో నన్ను తీసుకెళ్ళిపోవాల్సిందే అని, అంత ఇష్టం ఆయన అంటే ప్రాణం. ఇంకా ఆ రోజు మనం భూస్థాపన చేసే రోజున ఆ పిల్లలు ఎట్లా ఏడ్చారు అన్నది సంఘంలో అందరికీ తెలిసిన విషయం. కానీ దేవుడు మరి ఏ రీతిగా మమ్మల్ని మలచడానికి ఈ రీతి పరిస్థితి గుండా తీసుకుని వెళ్తూ ఉన్నాడో, దేవుడు నమ్మదగినోడు, దేవుడు నమ్మదగినోడు, ఆయన చాలా మంచివాడు. నేను ఆ రోజు మాట్లాడిన మాటలకి నిన్న ఆదివారం సంఘంలో ఒక విశ్వాసి వచ్చి నా చేతులు పట్టుకుని ఏడుస్తూ, అమ్మా నాకు పాస్టర్ గారి గురించి ఇలా తెలిసినప్పుడు నేను దేవుణ్ణి చాలా దూషించాను, అన్న రాని మాటలు అన్నాను, మీరెప్పుడైతే మాట్లాడారో నేను ఈ ఆలయంలోనే కూర్చుని పడి పడి ఏడ్చానమ్మా దేవుణ్ణి క్షమించమని చెప్పి అని చెప్పి అంటే నా మనసుకి ఎంత సంతోషం అనిపించిందో. అవును, మన కష్టంలో కూడా దేవుని స్తుతించాలి తప్ప, కష్టం వచ్చింది కదా అని దేవుణ్ణి దూషించడానికి మన బ్రతుకులు ఏపాటివ్వండి.
దూషిస్తే కష్టం పోతదా? దూషిస్తే లేకపోతే దేవుని విడిచిపెట్టేస్తే మన బ్రతుకులు బాగైపోతాయా? కాదే, ఇంకా అద్వానం అయిపోతాయి. దేవునికి మహిమకరంగా జీవించడం అంత సులువు కాదు. షడ్రకు మెషకు అభ్యర్థనగోల్ని అగ్నిగుండంలో వేసేస్తానంటే వద్దొద్దు, వెయ్యొద్దు, నీకు మొక్కుతాం అని రాజుతో అనలా. నువ్వు వేసేసిన దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, మమ్మల్ని వేసే ఏం పర్వాలా, నీకు నీకు మాత్రం, నువ్వు నిలబెట్టించిన దానికి మాత్రం మేము ఏ మాత్రం కూడా మొక్కం. ఆ మాటలు విన్నప్పుడు చాలా సులువుగా ఉంటాయి, ఇలా జీవితంలో అనుభవించినప్పుడు చాలా కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నప్పుడు కూడా మనం వాటిని చేసినప్పుడు అప్పుడు మన జీవితం దేవుని సన్నిధిలో, ఈ లోకంలో ఛా ఈ కుటుంబం అని అందరికీ అనిపించవచ్చు నలుగురికి, కానీ దేవుని దగ్గర బల నమ్మకమైన మంచి దాసురాల, మంచి దాసురా అనిపించుకోవడం అది అదృష్టమే కదా, అందుకే కదా బ్రతికేది. నేను ఒక్క విషయంలో చాలా సంతోషం ఏంటి అంటే అభిషేకం. ఇది ఖచ్చితంగా చెప్పాలి, నేను ముగించేస్తా ఉన్నా మిమ్మల్ని అంతసేపు కూర్చోపెట్టడం భావ్యం కాదు, క్షమించండి. నేను అభిషేకాన్ని ఖచ్చితంగా నేను నమ్ముతాను. మా అత్తగారు మావయ్య గారు ఉన్నప్పుడు నా భర్తతో పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారితో చెప్పినటువంటి మాట, మావయ్య గారు చెప్పినటువంటి మాట, మీరు అభిషేకం తీసుకోవాలి, అప్పటికే పరిచయం చేస్తున్నాం, అభిషేకం తీసుకోవాలి, నేను అభిషేకించాలి నాన్న, నేను అమ్మ కలిపి నిన్ను అభిషేకించాలి అని చెప్పని అన్నారు. అంటే సరే అని సిద్ధపడి పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు, వారి తల్లి ఉండగానే మా అత్తగారు మాంగారు కలిసి అభిషేకం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ రోజు నేను కూడా సిద్ధపడ్డా. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరిని, అంటే పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారిని ఒకేసారి అభిషేకం చేస్తారు. ఇద్దరిని పక్క పక్కనే మోకరింపజేసి కూర్చోబెట్టి వారికి తైలాభిషేకం చేసి మీ ఇద్దరిని పరిచర్యలకు పంపిస్తున్నాము, లేకపోతే మీరు ఇప్పటి వరకు చేస్తున్న పరిచర్య ఇంకా దీవెనకరంగా ఉండాలి అని ఆ రీతి ఆశీర్వాదంతో ప్రార్థన చేస్తారు. నేను సిద్ధపడ్డా, మావయ్య గారు పాస్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. నేను ఏంటి నన్ను పిలవట్లేదు అని బాధ వచ్చేస్తుంది నాకు. మావయ్య గారు నా దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు కాదు, వాడికి మాత్రమే, నీకు ప్రత్యేకంగా అన్నారు. నాకు అర్థమవులా, నీకు బాబుతో పాటు కాదు, నీకు తర్వాత ఇస్తానన్నారు మళ్ళీ. సరేలే అనుకున్నా, పాస్టర్ గారు ఒక్కరికి అభిషేకం చేశారు. అభిషేకం చేసినప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో మావయ్య గారు అన్న మాట, ఎవ్వడూ నీకు బోధించవలసిన అవసరం లేదు అనే మాట అన్నారు అని ప్రార్థన చేశారు. ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత, నీకు ఇస్తానమ్మా, ఆ రోజు నాతో మాట్లాడు, నీకు ఇస్తాను, నేను ప్రేయర్ చేసి నేను చెప్తాను ఎప్పుడు తీసుకోవాలో, అప్పుడు నువ్వు తీసుకుంది కానీ అంటే సరే అని ఆయన మాటని నేను విని సరే అన్నాను. ఏమో ఎందుకు అట్లా సపరేట్గా ఇస్తానంటున్నారో అనుకున్నాను నేను. నాకు సపరేట్గా ఒక 10 రోజుల తర్వాత మరలా మా అత్తగారు మామగారు కలిసి నాకు అభిషేకం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆ అభిషేకం ఇచ్చినప్పుడు నాకు చేసిన ప్రార్థన, సమూయేలు వచ్చినప్పుడు ఊరు ఊరంతా ఎలా భయపడేదో, నువ్వు సమాధానంగానే వస్తున్నావా సమూయేలు, ఏదైనా ఇబ్బంది ఏమన్నా ఉందా అని ప్రతి వ్యక్తి ప్రతి ప్రజ ఎలా భయపడేదో, స్వప్న అలా వచ్చినప్పుడు అలా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆమెను చూసి అందరూ అలా భయపడాలి అని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన నేను 16వ సంవత్సరంలో రక్షించబడి బాప్తిజం పెళ్లికే తీసేసుకున్నా, కానీ 16వ సంవత్సరంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ అభిషేకం నన్ను చేసిందో ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన, ప్రతిరోజు చేస్తూ ఉండేదాన్ని. ప్రభువా, సమూయేలు లాగా నన్ను చూసి అనేక మంది నిన్ను బట్టి భయపడాలి అని. నా సొంత ప్రార్థనది, ఎవరన్నా దావీదులా అభిషేకించని ప్రార్థన చేస్తారు, లేకపోతే వీళ్ళలా అభిషేకించు వాళ్ళలా అభిషేకించని ప్రార్థన చేస్తారు. సమూయేలుని తీసుకుని వచ్చి ఆ సంఘటన తీసుకొచ్చి ప్రార్థన చేయడం నేను నమ్మా, దేవుడే స్వయంగా మావయ్య గారి చేత నాకు అభిషేకం ఇప్పించారు అని. తర్వాత నా కొడుకు 9th చదువుతూ ఉన్నప్పుడు నేను అన్నా, ఎప్పుడు బ్యాప్టిజం తీసుకుంటా ఉన్నానా అని. వాడు అన్నాడు, మమ్మ నేను 10th క్లాస్ అయిపోయాక, ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు తీసుకుంటాను. సరే అని చెప్పి అన్నా, 10th లోకి వచ్చాడు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరి బ్యాప్టిజం ఎప్పుడు అంటే తీసుకుంటాను అన్నాడు. మావయ్య గారే రాచర్ల అక్కడ మన రూపాంతర దేవాలయంలో అక్కడ బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. వెంటనే నేను పాస్టర్ గారితో చెప్పిన మాట, స్వెన్ ఎడ్వర్డ్స్ గారితో, అభిషేకం ఇచ్చేయాలండి ఖచ్చితంగా, ఎందుకంటే దేవుని అభిషేకం ఈ బిడ్డ మీద ఉండాలి, ఈ బిడ్డ యవన ప్రాయంలో తప్పిపోకూడదు అని నేను పాస్టర్ గారితో చెప్పడం జరిగింది. వెంటనే అదే వారంలో, అదే ఆదివారంలో మావయ్య గారు, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు, నేను, మేము ముగ్గురం కలిసి నా కుమారుని అభిషేకించడం జరిగింది. నేను ఇది మొన్నటి దినాన్న నా కుమారుని గురించి ఆలోచన చేసుకుంటూ, ఒకవేళ అప్పుడు నిర్లక్ష్యం చేసుంటే ఈ రోజున అభిషేకం కావాలి అంటే
నా భర్త ఉండరు, నేను ఒక్కడానే కదా ఉంటాను నా బిడ్డను అభిషేకించడానికి. దేవుడు ఎంత గొప్పవాడు, నా బిడ్డను అభిషేకించడానికి తన బిడ్డలను ఉంచుకున్నాడు, తన బిడ్డల ఆశీర్వాదాన్ని ఉంచాడు అని దేవుని ఎంతగా స్తుతించాను. మొన్న ఆదివారం ఆరాధన, నేను ప్రతి ఆదివారం అనౌన్స్మెంట్లు చేస్తాను, ప్రతి ఆదివారం బైబిల్ చదివించడం లేకపోతే ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అంతా అన్నీ నేను చేస్తా. పాస్టర్ గారు మెయిన్ ప్రసంగించడం, ప్రార్థన చేయడం అన్నీ ఆయన చేస్తారు. మొన్న ఆదివారం నేను చేసే పనులన్నీ నా కొడుకు చేశాడు, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు చేసే పని నేను చేశాను. నాకు తెలుసు నా కుమారునికి తర్ఫీదుని ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నాను అని, నాకు అది తెలుసు. దేవుని కృపను బట్టి ఆ బిడ్డను అద్భుతమైన సేవకునిగా మరి దేవుని పాదాల చెంతకు అప్పగించుకుని ఆయన పిలుపుని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి నేను కూడా ఆయన రాజ్యానికి వెళ్ళాలని నేను చాలా ఆశపడతా ఉన్నాను. మా కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా కుమార్తె, నా అల్లుడు, ఆ బిడ్డలు, వారి పరిచర్య నిమిత్తం, వారి ఆత్మీయ జీవితం నిమిత్తం వారి కొరకు ప్రార్థన చేయండి. నా కుమారుని నిమిత్తం ఆ బిడ్డ స్ట్రాంగ్, బ్రేవ్, తన ఫాదర్ లాగా ఎంత బోల్డ్గా. అసలు నా పిల్లలకు ఒక్కడే చెప్పా, మీ పప్ప జిడ్డు మొహం వేసుకుని పిచ్చి పిచ్చిగా నలిగిపోయిన బట్టలు వేసుకోవడం ఎప్పుడూ తనకు తెలియదు. ఎప్పుడు మాకు చెప్పే మాట, ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా రాకండి చర్చ్కి, మన బాధలు మన గుండెల్లోనే ఉండాలి, బయటికి కనబడకూడదు, చాలా నీట్గా ఎప్పుడు చక్కగా రావాలి అనే చెప్పేవాళ్ళు. అలాగే ఉండేవాళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా. నేనన్న పిచ్చిదానిలాగా ఒక్కొక్కసారి ప్రార్థనలకు వెళ్ళిపోయేదాన్నేమో కానీ ఆయన మాత్రం ఊరుకునేవాళ్ళు కాదు. నేను అదే చెప్పా బిడ్డలకి, మన బాధలు మన బెంగలు లోనే, కానీ మనం ఆదరించేవారంగా, మనం అనేక మందిని దేవుళ్ళకి నడిపించేవారంగా మనం ఉండాలి. మన గాయాలన్నీ వెనకలే మనకే కనబడాలి, కానీ మన సంతోషం, దేవుడు మనకిచ్చిన సమాధానం మన సంఘ బిడ్డలకు కనబడాలి అనే నేను బిడ్డలకు చెప్పడం జరిగింది. మావయ్య గారి ఆరోగ్యం నిమిత్తం, అలాగే నా బిడ్డల నిమిత్తం, మాకు ధైర్యం నిమిత్తం, మేము క్షేమంగా ఆయన రాజ్యానికి తర్ఫీదు అవు నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే నా తోబుట్టువులు, నా భర్త తోబుట్టువులు, ఆ బిడ్డలు, వారి ప్రేమ, వారు చేస్తున్న పరిచర్యలు నిజంగా నాకు ఎంతో బెంగ బాధ కలిగించేవి అయినప్పటికీ కూడా, వారు పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి విషయంలో వారు చూపిస్తున్న దాన్ని బట్టి నేను దేవుని ఎంతగా స్తుతించాను. ఎందుకంటే ఈయన అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, తన తోబుట్టుల విషయంలో, తన తోబుట్టులే కానీ నా తోబుట్టులే కానీ ఎప్పుడు తన పర భేదం లేకుండా ప్రేమను చూపించినటువంటి వ్యక్తి ఆయన. అంత ప్రేమించేవాళ్ళు, కోపం వస్తే మాట వెంటనే అంటారు, కోపాన్ని వ్యక్తపరుస్తారు, కానీ ఆ కోపంలో వ్యక్తపరిచే మాటను మాత్రం చేసేవాళ్ళు కాదు. తర్వాత ఫోన్లే పాపం అనేవాళ్ళు. అసలు నాకు నిజంగా అలాంటి వ్యక్తిత్వం చాలా అరుదుగానే కనబడుతుంది. దేవుడు అందుకేనేమో మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. మీరందరూ సంఘమంతా, సంఘబిడ్డలందరూ, రూపాంతర దేవాలయం సంఘమే కానివ్వండి, లైఫ్ గివింగ్ చర్చ్ సంఘబిడ్డలే కానివ్వండి, క్రైస్తవ సమాజం, తెలుగు క్రైస్తవ సమాజం అందరూ, ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా, మీరు పంపిస్తున్న మెసేజ్లు, మీరు చేస్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి ప్రార్థనలు, మీరు మాట్లాడుతున్న ఆదరణకరమైన మాటలు అవి వింటా ఉన్నప్పుడు, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ ఆయన ఎంత అద్భుతంగా పరిచర్య చేశాడా అని నాకు ఆశ్చర్యమేస్తూ ఉంది. మా కుటుంబాన్ని, మా సంఘాలనే కాదు, అనేక మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఆయన. నాకు తెలియదు ఆయనకి ఇంత ఫాలోయింగ్ ఉంటుంది అని, నిజంగా చెప్తా ఉన్నా. నేను నా కొడుకుతో అంటా ఉన్నా, నానా పాపాకి ఇంత అద్భుతమైనటువంటి మనుషుల హృదయాలలో ప్రేమ ఉంటుంది అని మనకు తెలీదు, ఇప్పుడు కనబడింది అని. నిజంగానే మీరందరూ, నాకు తెలుసు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మీరెవ్వరు భోజనాలు వండుకుంటున్నారు కానీ తినట్లేదు అని, మీ కళ్ళంతా నీళ్ళు ఎలా కారుతున్నాయని నాకు తెలుసు. నాకు అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా దుఃఖం వచ్చేస్తుంది కూడా, మీ మొహాలు నేను డైరెక్ట్గా చూడలేకపోతున్నా. రాచర్లు కానివ్వండి, తాడే పెళ్ళగడం సంఘ బిడ్డలు కానివ్వండి. అయితే పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఉన్నా ఆయన పనులు మనతో ఉండాలి, అది గుర్తుంచుకోండి. పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు, ఆయన పనులున్నాయే, ఆయన ఆలోచనలు ఉన్నాయే, ఆయన విధానాలు ఉన్నాయే, మన క్రియల్లో కనబడుతాం అద్భుతంగా. నా ఒక్కదాని బాధ్యత కాదు, స్టీవ్ ఆరన్ ఎడ్వర్డ్స్ బాధ్యత కాదు, సంఘమంతటి బాధ్యత సువార్త ప్రకటన చేయడం,
మన పొరుగువానికి మన సాక్ష్యాన్ని తెలియజేయడం, మనం ఎలాంటి ప్రేమ కలిగిన వారమో, ఎలాంటి నిష్ట కలిగిన వారమో, ఎలా జీవించాలో మన క్రియల్లో కనబడినప్పుడు మన బ్రతుకు అనవసరం అండి. మావయ్య గారు అసలు ఇక్కడే భూస్థాపన ఇక్కడే చేద్దాం ఈ గ్రౌండ్లో అన్నారు. నేను అన్నా మీరేమంటారో, పిల్లలు ఏమంటారో, మీ ముగ్గురు ఇష్టం, మీ ముగ్గురు ఏమంటారో అది చెప్పండి అన్నాను నేను. నాకు తెలియదు అని నాకు నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా, నాకు ఇక్కడే అయితే ఇక్కడే ఉన్నారులే అనే ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండొచ్చు నాకు. కానీ రేపొద్దున్న సంఘస్థులు, తాడేపల్లిగూడెం సంఘస్థులు కానివ్వండి, రాచర్ల సంఘస్థులు కానివ్వండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పాస్టర్ గారు సమాధి అని వెళ్ళి ఇలా నమస్కారం చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు. మా బ్రతుకులు ఏమైపోవాలి అప్పుడు? ఇంత ప్రసంగం చేసి ఇంతగా ఉన్నటువంటి పాస్టర్ గారి విధానం ఏమైపోవాలి? మేము ఒక విగ్రహం అయిపోతాం కదా. దేవుడికి మించి ఇక్కడ పాస్టర్ గారి సమాధి దగ్గర ప్రార్థన చేస్తే, పాస్టర్ గారి సమాధి దగ్గర చేతులు జోడించి నమస్కారం చేస్తే మనం అనుకున్నవి జరుగుతుంది అనే ఆలోచన మీకు వచ్చిందనుకో, మేము విగ్రహమే కదా, మేము తప్పు చేసిన వాళ్ళమే అవుతాం కదా, మీ భక్తిని చెడగొట్టిన వాళ్ళమే అవుతాం కదా అని లేదు లేదు అని మేము ఆలోచన చేసుకున్నాం. ఈలోపు మా కుమారుడు వచ్చిన తర్వాత తను చెప్పాడు, లేదు పప్పా నాతో ఒక 2 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఒకవేళ నేను మరణించిన తర్వాత నన్ను రాచర్ల అక్కడ ఆ స్థలంలో నన్ను బరియలు చేయండి అని చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం, ఇంకా నేనేం మాట్లాడలా. మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. అక్కడికి ఆ ప్లేస్కి, ఆ బరియల గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నన్ను తలేటు పెట్టమంటారు అని అడుగుతున్నారు. ఎందుకంటే తలలన్నీ ఒకవైపే ఉన్నాయి. మేము వెళ్ళిన ఆ ప్లేస్లో తలలన్నీ అటు ఉన్నాయి. సమాధి కట్టుబడిని తెలిసిపోద్ది కదా తలేటు ఉందో, అటు ఉన్నాయి. వీళ్ళు కూడా, ఈ యూత్ పిల్లలు కూడా అటే పెడతా ఉన్నారు. నేను వెంటనే ఆపా, ఎటు పెడుతున్నారు అని. అమ్మా ఇటే పెట్టాలి అని. లేదు లేదు అది రివర్స్ పెట్టండి అని చెప్పా. మా అత్తగారి విషయంలో పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు అదే పని చేశారు, రివర్సే పెట్టించారు. అందరూ పెట్టే దిక్కుకు పెట్టొద్దు, రివర్స్ పెట్టండి అన్నారు. నేను అదే మాట పిల్లలకి చెప్పా, రివర్స్ పెట్టండి అని. రేపొద్దున్న మామూలుగా సమాధి కట్టినప్పుడు అందరి తలలు ఒకవైపు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన చూసే వాళ్ళకి పాస్టర్ గారికి పెట్టిన ఇది మాత్రమే ఇటువైపు ఉంటుంది. ఏంటండి ఇది ఎవరిది? అందరి ఎలా ఉంటే ఈయనది అటు కట్టుబడి కట్టారు అని అడుగుతారు ఖచ్చితంగా. ఈయన పాస్టర్ గారండి, సాక్ష్యం కాదా బ్రతుకులో? దయించి ఆచార వ్యవహారాలు, విధానాలు, ఈ లోకానుసారమైన పద్ధతుల్ని, దేవుని ఉపదేశాలని ఆచరించకుండా నమ్మకంగా జీవిద్దాం, సాక్షిగా జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం, భక్తి కలిగి జీవిద్దాం. దేవుడు అటువంటి కృప, కనికరం, కటాక్షం మనందరిపైన ఉంచులాగున. ఆయనే కృప చూపించను కాక. ఆమేన్.